అప్లికేషన్ మేమివం అంటూ టికెట్ మా కాకుంటే ఇంకెవరికి ఇస్తారు బీజేపీ ముఖ్య నేతల తీరు అంటూ కూడా చూడవచ్చు జనతా పార్టీ పరిస్థితి ఎట్లుంది అంటే కళ్ళు మూసుకొని పిల్లి పాలు అవుతా చూడు అది వీళ్ళ పరిస్థితి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అవినీతి చర్యలకు సంబంధించి ఎక్కడా చర్యలు తీసుకోవడం ఆంధ్రప్రదేశ్ లో ఒక మొగుడు బయటకు వచ్చిండు ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటారా చంద్రబాబు అంటారా అది మీ ఇష్టం కానీ గతంలో తాను అరెస్ట్ అయిండు ఎప్పుడు దాదాపుగా ఏడాది పాటు కూడా జైల్లో ఉన్న పరిస్థితి ఆ తర్వాత నలభై ఐదేళ్ల చరిత్ర కలిగిన వ్యక్తిని అరెస్ట్ ఈ అరెస్ట్ల పర్వం ఏ విధంగా పోయిందో మీరు చూస్తున్నారు కానీ తెలంగాణలో అవినీతి అనేది కండ్ల గట్టినట్టుగా కండ్ల ముంగట మిషన్ కాకతీయ ఆ కాళేశ్వరం ప్రాజెక్టు సంక్షేమ పథకాల విషయంలో దాని తర్వాత ప్రభుత్వాలకు సంబంధించిన భూముల వేరం విషయంలో బీఆర్ఎస్ పార్టీకి కోకాపేట్లో కట్ట ఏంది వాళ్ళకు వాళ్లకు భూమి తీసుకున్న విధానాలు కండ్ల ముందు చాలా స్పష్టంగా కనబడతాయి కానీ మా దగ్గర చర్యలు తీసుకోరు ఎందుకు అంటే బీజేపీ సెంట్రల్ లో ఉన్నది కదా మరి ఎందుకు తీసుకోదు మళ్ళీ ఇదొక అంశం అయితే రెండోది ఇక బీజేపీ నాయకులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఒక నీతి సిద్ధాంతం ఉన్నదంటే నేను నమ్ముతాను ఎందుకు అంటే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంతకు ముందు పిసిసి అధ్యక్షుడు పొన్నా లక్ష్మీ వాళ్ళతో సహా మొదలుకొని మొత్తానికి వెయ్యి పైగా కూడా నామినేషన్ వేసాం కానీ బీజేపీలో ఏందంటే అప్లికేషన్ ఇయ్యమంటే మేము ఇయ్యం మేమే మా కాకపోతే ఇంక ఏ తలమాస్కేన్తో రమ్మని చూద్దామని అంటున్నారట వాళ్ళ పార్టీ వాళ్ళ గిదా ఒక పార్టీ ఏదైనా పిలుపునిస్తే దాని క్రమశిక్షణంగా ఉండాలి బీజేపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అంటారు మరి ఏడమైంది నీ క్రమశిక్షణ నీ క్రమశిక్షణ ఏడమైంది అంటున్నా ఎక్కడమైంది నీ క్రమశిక్షణ బీజేపీ పార్టీ నేతలు మనం చెప్తారు కదా నీతి సూత్రాలు ఫస్ట్ వాళ్ళని ఆచరించమని చెప్దాం ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ ఆఫీసులు ఏమని చెప్పి అంటే ఎమ్మెల్యేల ఆశావాహులందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోమన్నారు మరి వీళ్ళు వీళ్ళు ఎమ్మెల్యే అభ్యర్థులు కావాలి కదా ఇప్పుడు వీళ్ళ పార్టీల సీనియర్లు వాళ్ళు ఎవ్వరు ఎమ్మెల్యే అభ్యర్థికి సంబంధించి ఇప్పటికీ కూడా వాళ్ళ దగ్గర అప్లికేషన్ కూడా పెట్టుకోలేదు అంటే మీరే ఆలోచించుకోరు తెలంగాణ ప్రజలరా ఇంత మించి చెప్పాల్సిన అవసరం లేదు